రెండు రోజుల పాటు తీవ్ర ఘర్షణలతో అట్టుడికిపోయిన ఈశాన్య ఢిల్లీలో గొడవలు సద్దుమణిగాయి. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్నప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అల్లర్ల ప్రభావిత ప్రాంతాలైన చాంద్బాగ్లో ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ ఓపీ శర్మ ఇవాళ చాంద్బాగ్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపీ శర్మ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎలాంటి భయం లేకుండా దుకాణ సముదాయాలు తెరుచుకోండని చెప్పారు. మీకు రక్షణగా మేమున్నామని తెలిపారు. ముఖ్యంగా మెడికల్ షాపులు, కిరాణాలు, తదుపరి షాపులన్నీ తెరిచి ప్రజలకు సహకరించాలని పోలీస్ జాయింట్ కమిషనర్ కోరారు. రోడ్లపై ఎవరూ గ్రూపులుగా ఉండకూడదని, ముఖ్యంగా యువకులు బృందాలుగా ఏర్పడకూడదని ఈ సందర్భంగా తెలిపారు. చాంద్బాగ్ భజన్పురా ఖజూరీ ఖాస్లలో ఉదయం నుంచి పారిశుద్ధ్య కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇక్కడ జరిగిన హింసలో ఇప్పటికే 34 మంది మరణించగా 250 మందికి పైగా గాయపడ్డారు. ఇక ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ఎన్ శ్రీవాస్తవ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది, మేము కేసులను నమోదు చేస్తున్నామని, చట్టపరమైన చర్యలతో ముందుకు వెళుతున్నామని అన్నారు. ఈ అల్లర్లకు కారణమైన వారిని త్వరలో అరెస్టులు చేస్తామని శ్రీవాస్తవ చెప్పారు. ఈ విషయాలన్నీ సాధారణ స్థితికి దోహదం చేస్తాయని ఆశిస్తున్నామని శ్రీవాస్తవ తెలిపారు. और किसी तरह के आपके दिल में भय नहीं होना चाहिए, डर नहीं होना चाहिए. किसी को अगर कोई बात है तो आप आके हमें बताइए. पुलिस आपकी सुरक्षा के लिए है, पुलिस आपकी सुरक्षा के लिए पूरे इलाके में घूम रही है. तो मैं यही चाहता हूं कि जो आपके काम करने वाले लोग हैं वो काम पर जाएं, जहां भी जाना चाहते हैं, और भीड़ इकट्ठा न करें. खास करके नौजवान लोग जो है एक जगह इकट्ठे हो रहे हैं, वो इकट्ठे नहीं हो. जिनको काम है आप काम करें और अपना जीवन जैसे नॉर्मल आप डेली गुजारते हैं उस तरह गुजारे. किसी को भी कोई डरने की आवश्यकता नहीं है.